పొందుపరిచినటువంటి రాజ్యాంగం మేరకు ఏర్పడినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి దున్నపోతుని ఈయనదని ఒకడంటే తెలుగుదేశం వాడు దూండ కట్టేయమని ఎలక్షన్ ఆఫీసర్ అంటాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దున్నపోతేంటి, ఈంతమేంటి అనేది కూడా ఎక్కడ ఆలోచన లేదు. ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణితో వ్యవస్థలన్నీ ఈ రకంగా నడుస్తూ ఉంటాయి. ఎమ్మెల్యే గారిని ఏదైతే కోర్టు రక్షించిద్దో ఈ పోలీసు వ్యవస్థ నుంచి తెలుగుదేశం పార్టీకి లొంగిపోయినటువంటి ఈ ఎన్నికల వ్యవస్థ గాని లేదా పోలీసు వ్యవస్థ పల్నాడు ఏరియాలో లొంగిపోయినటువంటి పోలీసు వ్యవస్థకి కోపం వచ్చింది. వెంటనే కోర్టు రక్షించింది కాబట్టి మనం ఫాల్స్ కేసుల్లో ఏదో రకంగా ఇరికించాలి. ఎందుకని, ఎస్ఐ ఊళ్ళో ఉంటాడు, సంఘటన దగ్గరలో ఉంటాడు, ఎఫ్ఐఆర్ కడతాడు, ఎవరితో కడతాడు, కారంపూడి ఇన్ఛార్జ్ విఆర్ఓతో ఒక పిటిషన్ తీసుకుని సుమోటోగా కేసు కట్టాలి కదా, సిఐకి దెబ్బ తగిలింది కదా, మాపుని చెదరగొట్టానన్నావు కదా నువ్వే, మరి నువ్వు నీ బాధ్యత లేదా? పోలీస్ కని అడుగుతున్నాను. ఎస్ఐ సిఐ యాజ్ ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్ యాజ్ ఏ సూపర్వైజరీ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ ఇద్దరికి బాధ్యత లేదా? సుమోటోగా సిఐ కంప్లైంట్ ఇవ్వాలి కదా, తనకు దెబ్బ తగిలినప్పుడు గొడవల్లో తనకు తల గాయమైతే నువ్వు ఇవ్వాలి కదా, సంఘటనలో నువ్వు ఉంటే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా సుమోటోగా. ఎమ్మెల్యే తలకి సిఐ తలకి ఈ నారాయణ స్వామి చౌదరి గారి తలకి 14వ తారీఖు తలకి గాయమైతే 22వ తారీఖు వరకు వారి స్టేట్మెంట్ కూడా ఎవడ రికార్డ్ చేయడు. సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీ లేదు, సిఐ ఖాళీ లేదు, ఎంత తప్పుడు కేసులు పనిలో ఉన్నారు కదా చౌదరి గారు వీళ్ళందరూ కూడా. ఈ తప్పుడు కేసులు పనిలో ఉండి ఎవడో మామూలుగా చేయడు. ఈ ధ్వంస రచనంతా కూడా వాస్తవం ఏం జరిగింది, ఈ ఎక్కడైతే పాల్వాయి గేట్లో గొడవలు జరిగినాయో ఆ గొడవల దగ్గర గొడవలు జరిగితే ఆ గొడవలకు తోడు కారంపూడిలో గొడవలు. ఈ గొడవల నేపథ్యంలో టీడీపీ వాళ్ళు అంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అడ్డోదుపు లేకుండా గేట్లు ఎత్తేసిన పరిస్థితిలో మరి ఏం చేస్తారు, మరి ప్రజలే తిరగబడతారు. తిరగబడినటువంటి వీళ్ళని చెదరగొడతాకి వెళ్ళినప్పుడు సిఐ గారికి దెబ్బ తగిలింది, నారాయణ స్వామి చౌదరి గారికి దెబ్బ తగలంగానే మొత్తం కారంపూడి మండలంలో ఉన్నటువంటి నారాయణ స్వామి గారి కులస్థులందరూ కూడా గాయమైంది. సిఐకి తలకు గాయమైతే వెంటనే వాళ్ళందరికి తెలుగుదేశం వాళ్ళందరికి గాయమైపోయింది, మొత్తం ఊరు మీద పడతారు. కారంపూడి ఊరు మీద పడి ఈ రకంగా ధ్వంసకాండ ఆటవిక విధ్వంసం ఏ రకంగా సృష్టించారో మనం చూస్తున్నాం. ఐ విట్నెస్ కదా ఎస్ఐ గాని నారాయణ స్వామి చౌదరి గాని ఇద్దరు కూడా ఐ విట్నెస్లు కదా. ఈ ఐ విట్నెస్లు అయినప్పుడు మరి ఐ విట్నెస్లు ఎమ్మెల్యే పేరు ఎక్కడన్నా వీళ్ళు తీసుకొచ్చారా? 22వ తారీఖు దాకా ఎందుకు తీసుకురాలేదు? 13వ తారీఖు పోలింగ్ అయింది, పోలింగ్ గొడవలో పోలింగ్ మెషిన్ దాంట్లో కనీసం మెషిన్ ధ్వంసమైందని కూడా కేసు కట్టరు, ఇన్సిడెంట్ ఎక్కడా కూడా రాయరు. 15వ తారీఖు ఏమో మెషిన్ ధ్వంసమైందేనేమో దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. 27వ తారీఖు ఏమో లోకేష్ ట్వీట్ చేస్తాడు 20వ తారీఖు ఎప్పుడు, 27వ తారీఖు ఏమో ఎలక్షన్ కమిషన్ చెబుతుంది, వీళ్ళేమో 22వ తారీఖు ఏమో ఎఫ్ఐఆర్ కడతారు. అంటే అప్పుడు దాకా అంటే ఎన్ని రోజులు, 13 జరిగితే 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 అంటే 10 రోజులు, 10 రోజులకి ఎఫ్ఐఆర్ కడతారు. ఏమిటి ఈ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ నవ్వులు పాలు చేయటం కదా మీరందరూ కలిసి. ఈ గొడవల్లో ఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, డిఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, ఎస్ఐ సస్పెండ్ అయిపోతాడు, సిఐ మాత్రం సస్పెండ్ అవడు, ఐజీ గారికి ప్రేమ పాత్రుడు. ఇన్ని గొడవలకి కారణమైనడు ఐజీ గారికి ప్రేమ పాత్రుడు. ఇన్సిడెంట్లో తలకు దెబ్బ తగిలి తనే మూకలను చెదరగొట్టానని చెప్పని రిపోర్ట్ రాసుకుంటాడు, రిపోర్ట్ రాసుకున్నాడు. ఈ ఎమ్మెల్యే మరి గొడవల్లో ఉంటే మరి ఎమ్మెల్యే పేరు పెట్టాలి కదా, గొడవలకి ఎమ్మెల్యే పేరు పెట్టాడు. 22వ తారీఖు కోర్టు ఎప్పుడైతే తప్పు పట్టిందో 41 నోటీస్ ఇవ్వాల్సిన చోట మీరు అరెస్ట్ ఎట్టా చేస్తారు, ఎలక్షన్ కమిషన్ తప్పు అని చెప్పని ఎక్కడ పట్టిందో అప్పుడు వెంటనే ఆ కేసులో ముద్దాగా చేస్తారు. ఇంకెన్ని కేసుల్లో చేయబోతున్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇంకా ఇన్ని దొంగ కేసుల్లో మీరు ఆల్రెడీ క్రైమ్ రిజిస్టర్ అయినటువంటి డాట్లో ముద్దాయిగా చేర్చబోతున్నారో నేను చెప్పమని డిమాండ్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్. చట్టం ఎమ్మెల్యేగా రక్షణ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేని లోపల వేయాలనేటువంటి కక్షపోత ధోరణితో మీరు ఇవన్నీ చేస్తున్నారా, చేయట్లేదా? చేయబట్టే కదా మీరు 23వ తారీఖున ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పని మేము ఫైల్ చేస్తారు. ఇన్సిడెంట్ ఏమో 14వ తారీఖు జరుగుతుందా? అలాగే ఈ నారాయణ స్వామి ఎవరు? 8వ తారీఖున ఐజీ మారిన తర్వాత ఐజీ మారుస్తాడు ఈ నారాయణ స్వామి. ఈ నారాయణ స్వామి ఎవరు? ఈ నారాయణ స్వామి చౌదరి గారు ఎవరు? గతంలో కారంపూడిలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే అక్కడ ఉన్నటువంటి అందరితో తలలో నాలుగులాగా మెలిగినటువంటి
ఈ నారాయణ స్వామి అయితే మాత్రమే తెలుగుదేశానికి అనుకూలంగా ఏదైతే రెంటచింతల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓటింగ్ రాకుండా తగ్గించాలి, ఈ కారంపూడి మండలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో బూతులు క్యాప్చర్ చేసుకోవాలి, వైసీపీ వాళ్ళు బూతుకు రాకూడదు. అంటే అక్కడేమో పోలింగ్ తగ్గాలి, ఇక్కడేమో పోలింగ్ పెరగాలి, వైసీపీ వాళ్ళు బూతుకు రాకూడదు. ఇలాంటి కుట్రలు ఉంటే తప్పితే ఎందుకు ఇంత ఈ నేను చెప్పిన సీక్వెన్స్లో ఇవన్నీ ఎందుకు జరుగుతూ వచ్చినాయి? నారాయణ స్వామి వచ్చిన తర్వాత నారాయణ స్వామి గారు ఎందుకు వేశారు? నారాయణ స్వామిని ఏమన్నా మంచి చరిత్ర ఉందని వేశారా? ఆల్రెడీ ఒకసారి సస్పెండ్ అయ్యి ఉన్నాడు కదా. ఎక్కడ అయ్యాడో, నేను కారంపూడిలో అయ్యాడు, ఎక్కడ అయ్యాడని నేను అంటలా. సస్పెండ్ అయ్యావు కదా, సస్పెండ్ అయిన వాడిని. అలాగే ఎమ్మెల్యే కూడా కంప్లైంట్ చేశాడు కదా, ఇతన్ని ఉంచొద్దు అని చెప్పని. ఉంచద్దు, ఇతను నెయ్యబాకండి, ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయి అని చెప్పని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీకి, ఐజీకి, డీజీపీకి, అందరికీ కంప్లైంట్ చేశాడు కదా. కంప్లైంట్ చేసినా కూడా అతన్ని మాత్రం మీరు మార్చరు. అతన్నే ఉంచి ఈ రోజుకి కూడా ఎస్ఐ సస్పెండ్ అయిపోతారు ఎస్పై ఎస్ఐలు అందరూ, కొత్త ఎస్ఐలు వచ్చేస్తారు, సిఐ మాత్రం ఏమవ్వడు. డిఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, ఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, అందరూ కొత్త వాళ్ళు వచ్చేస్తారు, అతను మాత్రం అతనే ఉంటాడు. ఎందుకని? ఐజీ ఉన్నంతకాలం 23వ తారీఖున ఎమ్మెల్యే ఒక టీడీపీ కార్యకర్తని హత్యాయత్నానికి పురుగులేపినట్టుగా, అట్లాగే మళ్ళొక మహిళని చంపుతానని బెదిరించినట్టుగా ఎఫ్ఐఆర్ కడతారు 23వ తారీఖున. ఇది ఎప్పుడు జరిగిందని? 13వ తారీఖున జరిగిందని. 13వ తారీఖున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక టీడీపీ కార్యకర్తని హత్యాయత్నానికి పురుగెళ్ళిపోయాడంట. ఎవడో గిల్లి అరే నువ్వు వెళ్ళి ఆయన చంపేరా అని చెప్పి అన్నాడని చెప్పని, ఏది కారంపూడి ధ్వంసరచనలో కాకుండా మళ్ళీ దొక్కేసి మళ్ళీ ఒక అమ్మాయిని బెదిరించాడంట, నిన్ను చంపేస్తాను జాగ్రత్త అని. ఈ 2 FIR లు ఎప్పుడంటే 13వ తారీఖు జరిగితే 23వ తారీఖున 11 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కడతాడంట. 13వ తారీఖు అక్కడే పోలీసు ఉన్నారు, 14 పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉన్నారు, 15 పోలీసులు ఉన్నారు, ఎస్పీ ఉన్నాడు ఊళ్ళో, డిఎస్పీ ఉన్నాడు ఊళ్ళో. 17వ తారీఖు సిట్ వచ్చింది, మాచర్ల కారంపూడి వచ్చింది, పాలవాయి గేట్ వచ్చింది, అన్ని ఊళ్ళు వచ్చారు. సిట్టు కూడా చెప్పరు. 18వ తారీఖు సిట్టు కూడా. ఇలా జరిగిన గొడవలని కూడా లోకేష్ ట్వీట్ తర్వాత ఎలక్షన్ కమిషన్ 27వ తారీఖు పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత ఈ కేసులన్నీ కడతారు 23వ తారీఖున. ఇది పోలీసు వ్యవస్థనా అని అడుగుతున్నాను. ఇంత పచ్చిగా ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తామా? 13వ తారీఖున సంఘటన జరిగిందని చెప్పిన ఆడెవడో వచ్చి అంటే మీరే అంటే ఎమ్మెల్యేని ఏదో రకంగా జైల్లో పెట్టాలి, ఎమ్మెల్యేని వేటాడాలి, ఎమ్మెల్యేని వెంటాడాలి, ఏదో రకంగా టీడీపీ వాళ్ళతో పురుగొల్పి ఎమ్మెల్యేని హత్య చేయించాలి. అంతటికీ ఎవరు ప్లానింగ్ ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు సమాజానికి సమాధానం చెప్పి తీరాలి. ఎవరెవరైతే పోలీసు వ్యవస్థకి మాయని మచ్చగా తయారై ఈ రకంగా ఇవాళ ఎలక్షన్ ఎన్నికల వ్యవస్థని భ్రష్టు పట్టించే రీతిలో మీరు ప్రవర్తిస్తున్నారో ప్రతి అధికారి సమాధానం చెప్పు తీరాల్సిందే ఈ సమాజానికి. ఇవాళ అయిపోయింది అనుకుంటున్నారా? రేపనేది లేదా ముందున్న మొసళ్ల పండగ, ప్రతి ఒక్కడికి ముందున్న మొసళ్ల పండగ అయిపోయిందా? ఇల్లు అలగ్గానే పండగ అలకండి. ఎంతకాలం అలుగుతారు? 4వ తారీఖు దాకా అలుగుతావు. ఇల్లు అలుకు 4వ తారీఖు దాకా. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంతమొందించటానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది.